वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल नेनु मी सुमलता जम्मिकुंट मुनिसिपल परिधिलोनी सर्वे नंबर 629 लो మైనార్టీల షాదీ ఖానా కొరకు హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో మంత్రులు హరీష్ రావు కొప్పుల ఈశ్వర్లు మైనార్టీల కొరకు 5 గుంటల స్థలాన్ని సర్వే నంబర్ 629 లో కేటాయించి వారికి కలెక్టర్ చేత ప్రాసెసింగ్ కాపీ ఇప్పించారు. అప్పటి నుండి మైనార్టీలు వారు వారి కమ్యూనిటీ నుండి కొంత ఆదాయం జమ చేసుకొని మినీ షాదీ ఖాన్ నిర్మించుకుందామని ప్రయత్నం చేసుకుంటుండగా ఆ స్థలాన్ని కొంతమంది భూకబ్జాదారులు ఆక్రమించుకొని నివాసాలు నిర్మించుకున్నారని శుక్రవారం మైనారిటీ సోదరులు ఆ స్థలం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల కొరకు రాష్ట్ర ప్రభుత్వం 5 గుంటల స్థలాన్ని సర్వే నంబర్ 629 కేటాయించగా కొంతమంది అక్రమార్కులు మా స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని యథేచ్ఛగా ఆక్రమించుకున్నారని వారు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి జాకిర్, పసియుద్దీన్, జానీ, సజ్జు, ఇమ్రాన్ ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి పోవడం జరిగింది, కానీ ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే సర్వేర్ గారు లేరండి, మీ హద్దులు చూపిస్తామని అన్నారు. అన్న తర్వాత కూడా మేము దాని మీద సుమారు గత 10 సార్లు పోయినాం, 10 సార్లు పోతే ఇదే స్పందన ఉన్నది. మేము మా ముస్లిమ్స్ కమ్యూనిటీ తరఫున కోరేది ఒక్కటే, ఈ షాదీఖానా గురించి ఎంత ల్యాండ్ కేటాయించిందో ఆ ల్యాండ్ని మన అధికారులైనా కానీ ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు అయినా కానీ మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గతంలో కూడా ఇదే రకంగా మనకు ఫంక్షన్ హాల్ గురించి ఈ పార్టీకి గత ఎంతో పెద్ద మండలం జమ్మికుంట మండలం అంటారు, కానీ ఇలా ముస్లిమ్స్కు చేసింది ఏంటంటే ఒక ఫంక్షన్ హాల్ లేదు. గత పక్కపొంటి మండలాల్లో అంటున్నారు మీరు ఏం చేసిండ్రు, మీ మండలాల్లో ఒక షాదీఖానా లేదు, ఇంత పెద్ద మండలం ఇంత పెద్ద పేరు అంటారు, కానీ మీరు ఏం చేసుకున్నారు, మీ ముస్లిం తరఫు నుండి మీరు ఏం చేసిండ్రు అని చెప్పి అంటున్నారు. దయచేసి అధికారులు కానీ మంత్రులు కానీ మన వినోద్ కుమార్ గారు కానీ ఎమ్మెల్సీ గారు కౌశిక్ రెడ్డి గారు కానీ దీని మీద స్పందించి వెంటనే దీనికి ఒక పొజిషన్ ఇచ్చేసి దీనికి ఒక ఫంక్షన్ హాల్ కట్టాలి, నిధులు శాంక్షన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. జై సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉన్నామా అన్న వాస్తవాన్ని ఇలా మనం బయటపెట్టదలుచుకున్నాం. ఇలా 629 సర్వే నెంబర్లో కొంతమంది అధికారులు ఇలా ఇల్లులు కట్టుకుంటా అంటే కొంతమంది అధికార పార్టీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించిన ముస్లిం మైనార్టీ షాదీఖానాని 629 సర్వే నెంబర్లో గతంలో మినిస్టర్ గారు 5 గుంటల స్థానాన్ని పంచనామా చేసి మరీ మాకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కబ్జాదారులు ఈ జమ్మికుంటలో ఉన్న 629 సర్వే నెంబర్లో మొత్తానికి మొత్తం కబ్జా చేసుకోవాలనే ఆలోచన కొద్ది ఉన్నారు. ఈ విషయం పైన ఎంఆర్ఓ గారు కానీ స్థానిక కమిషనర్ గారికి కానీ ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి దీన్ని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా దీని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మా స్థలాన్ని మాకు అప్పచెప్పకపోతే రానన్ని రోజులలో మున్సిపాలిటీ ఆఫీస్ ముందు మరియు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు భారీ దండ కార్యక్రమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అవసరమైతే కలెక్టరేట్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 600 సర్వే నెంబర్లో ఇప్పటిదాకా సగానికి సగం భూమి ఆక్రమానికి గురమైంది. ఇవాళ మున్సిపాలిటీకి సంబంధించిన కొంతమంది పనిచేసేటోళ్ళే దీన్ని ఆక్రమించుకుంటా అంటే మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెలవాలి, లేకపోయినట్లయితే రాబోయే సహానికి జరగబోయే కారణాలకి పూర్తి బాధ్యతలు అధికారులు వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.